అమ్మ చేతి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఒక సినిమా థియేటర్ ముందు ఆడియన్స్ అందరు క్యూలో నిలబడ్డారు టికెట్ల కోసం అంటే ఏంటి అర్థం చెప్పండి? ఆ సినిమా సూపర్ హిట్ అని అర్థం. సోషల్ మీడియాలో ఒకటే డైలాగ్ ని పదే పదే అందరూ ఇమిటేట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారంటే ఏంటి అర్థం? ఆ డైలాగ్ సూపర్ హిట్ అని అర్థం. అలాగే ఒక ఐడియాని జనరేషన్ మొత్తం కలిసికట్టుగా పాటించారు అంటే ఆ ఐడియానే సూపర్ హిట్ అని అర్థం. అలాగే ఒక వంటని ఎవరు తిన్నా కూడా సూపర్ చాలా బాగుంది అన్నారంటే ఆ వంటకమే సూపర్ హిట్ అని అర్థం. అలా రోజుకొక సూపర్ హిట్ వంటకంతో మీ అందరికీ చూపిస్తోంది మా అమ్మ చేతి వంట. అంటే తిన్న ఏ వంటకమైనా వాహవా సూపర్ అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలో మీరందరూ సూపర్ హిట్ అనే ఆ వంటకం ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరి చేత సూపర్ హిట్ అనిపించే వంటకంతో మన ముందుకు వచ్చేస్తున్నారు మా ఎక్స్పర్ట్ కౌశల్య గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఇవాళ మళ్ళీ జిల్ జిల్ జిగేల్ జిగేల్కున్నారు. బాగుంది, బాగున్నారు. అంటే ఇంత నిజంగానే మీరు ఇలాంటి డిజైన్ చాలా తక్కువ కడతారు, బట్ కలర్ డిజైన్ అన్ని వైబ్రెంట్ గా భలే ఉన్నారు. ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అమ్మ చేతి వంటలో? పనసపొట్టు మామిడి తురుము పచ్చడి. పనసపొట్టు మామిడి తురుము ఈ రెండు కలిపి పచ్చడా? నిల్వ ఉంటుంది పచ్చడి? నిల్వ ఉంటుంది, ఒక ఆరు నెలల దాకా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెడితే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో చూసారుగా ఇవాళ చాలా వెరైటీగా చేస్తున్నాం వంట. అదేంటంటే పనసపొట్టు మామిడి తురుము పచ్చడి. ఇందుకు ఆలస్యం, కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. పనసపొట్టు మామిడి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మామిడి తురుము, పనసపొట్టు, ఉప్పు, కారం, నువ్వుల నూనె, మెంతి పొడి, ఆవాలు, ఇంగువ, పసుపు, ఆవపొడి. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. పనసపొట్టు అంటేనే అందరూ చాలా సూపర్ సూపర్ అనుకుంటారు. పనసపొట్టు బిర్యానీ అదిరిపోద్ది టేస్ట్. దాని తర్వాత ఇంకా మామిడికాయ గురించి చెప్పొద్దు, అది రారాజు. మన కిచెన్లోనే దొరికిందంటే రారాజు అనమాట. మామిడికాయ అయితే ఎన్ని వంటలో ఎన్ని పచ్చళ్ళలో అన్నిటికి మించి ఆవకాయ. ఇంకేముంది చెప్పండి, దాని గురించి స్పెషల్ ఇంట్రొడక్షనే అక్కల. ఈ రెండింటినీ కలిపారు అంటే ఇంకా ఈ రెసిపీ ఎక్కడో ఉంటుంది కదా. స్టార్ట్ చేద్దాం. సో ఇది పనసపొట్టు. కొంచెం నీరు అండి కారపెట్టి పెట్టాను, అంటే నిల్వ ఉంటుందండి. పచ్చివిది అయితే ఎక్కువ నిల్వ ఉండదు. గింజలు కూడా ఉన్నాయి. గింజలు అంటే కొట్టేవాడు అలా కొట్టేస్తాడు కదండి గింజలతోటి, అవి తీసుకొచ్చి ఎండబెట్టుకుంటే కొంచెం ఆరబెట్టుకుంటే ఉంటుంది. అయితే ఇలాగే మామిడి తురుము కూడాను కొంచెం తురిమి బాగా తురిమేసి కొంచెం నీరు ఎండక ఆరబెట్టి పెట్టాను. ఆరబెట్టాలి. ఆరబెడితే ఏమవుతుందంటే ఆ మాయిశ్చర్ కొంచెం తగ్గి కొంచెం నిల్వ ఉంటుంది. బయట పెట్టినా బాగానే ఉంటుంది. మరి ఎందుకంటే తడి ఉన్నదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓకే డన్. సో ఈ రెండింటిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసేసుకున్నాను. యాజ్ యూజువల్ గా ప్రవీణ్ గారు అంటారు నా ట్రేడ్ మార్క్ బౌల్. అదే పచ్చడి కలపాలంటే అలా బొచ్చు రావాల్సిందే. ఇది 8 తీసుకుంటున్నాను, 8 గ్లాసులమ్మ. ఇది ఒకటి పనసపొట్టు, నాలుగుకి కొంచెం తక్కువ ఉంది, 3.5 వచ్చాయి కదా. ఇది మామిడి తురుము ఒకటి, పనసపొట్టు తగ్గింది కాబట్టి పనసపొట్టులోని మనకి తగ్గింది మామిడి తురుము వేస్తుంది. ఇప్పుడు ఈక్వల్గా తీసుకోవాలి ఏదైనా. అందుకే నేను కొంచెం పనసపొట్టు తగ్గగానే మామిడి తురుము కలిపేసాను. ఇది 4 అది 4 మనం వేసుకున్నాం. వేసుకున్నాక ఇక్కడ ఏంటంటే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను ఈ కొలతలు, కారం 1 గ్లాస్. కారం కూడా ఎంత ధైర్యంగా పట్టుకుంటారో మీరు, ఏ మాత్రం జంకేది లేదు. కారం 1 గ్లాసు, ఉప్పు 1 గ్లాస్ కన్నా తక్కువ, ఫుల్గా వేయట్లేదు. ఇది కళ్ళుప్పు, ఇగో 3/4 గ్లాస్ వేస్తాను. కావాలంటే 3 రోజులు అయ్యాక టేస్ట్ చేసుకోవచ్చు. కారము 1 గ్లాస్ వేసాము. అలాగా పొట్టు తీసిన ఆవుపిండి. ఈ ఆవుపిండి రేరుగా వేసుకుంటారు, చాలా మంది తక్కువ పొట్టు తీసింది కొనుక్కుంటారు. ఇలా తీసింది అంటే కలర్ బాగా వస్తుంది. అందుకు పొట్టు తీసిన ఆవుపిండి 1/2 గ్లాస్ వేస్తున్నాను. అంటే తెల్ల ఆవాలు దొరుకుతాయి కదా? అవా తెల్ల ఆవాలు కాదు, మన ఆవాలే పొట్టు తీసిన ఆవుపిండి అని దొరుకుతుంది. అలాగే 1 స్పూన్ మెంతి పొడి. మీరు ఒక్కసారి కడాయి పెట్టండి, మర్చిపోయాను, దీన్ని పోపు పెట్టుకోవాలి.
సో ఇప్పుడు పాన్ పెట్టాము. నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనె వేయాలా? నాలుగు కప్పుల పనసపొట్టు, నాలుగు కప్పుల మామిడికాయ తురుము వేసాము. తర్వాత అన్ని ఒక్కొక్క గ్లాసు ఇంగువ. ఆవాలు కొంచెం చిటిపిట అన్నాక, చిటిపట్ట అన్నాక అప్పుడు ఇంగు వేసి ఆపేయండి. ఈలోగా నేను ఇది ఒకసారి కలుపుతూ ఉంటాను శ్రీవణ గారు. సో ఈలోపు పనసపొట్టుకి అలానే ఫైనల్గా మేడం. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ ఎందుకు అంటే పచ్చి ఆయిల్, ఒక పచ్చి ఆయిల్ వేస్తాను. టూ గ్లాసెస్ వేస్తాను. వేయకపోతే మనకి అంటే మొత్తం టోటల్ మూడు గ్లాసులు, మూడు గ్లాసులు వేస్తున్నాను. ఎందుకంటే అది రాదు, మాయిశ్చర్ రాదనమాట, అందుకని మూడు వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వేసాం కాబట్టి అది అయిపోయింది. మనం కొంచెం పసుపు వేయలేదు ఇందులో. ఇది తాలింపులు ఏమైనా అక్కర్లేదు? అక్కర్లేదు, యూజువల్గా పచ్చిదే వేస్తాం. పచ్చి పసుపు చాలు, అది వేయగానే పెట్టేసాను. అనిపిస్తే డ్రైగా అనిపిస్తే ఆయిల్ వేసుకోవచ్చు, కొంచెం వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మామూలు ఆవకాయలాగా ఎక్కువ జ్యూస్ ఉండదు, మనం ఆరబెట్టేస్తాం కదా, అందుకని దీనికి ఆయిల్ పడుతుంది కొంచెం. ఇది ఒక అంటే ఆ పంచపొట్టు కొంచెం నానాక ఇంకా బాగుంటుంది టేస్ట్. అయిపోతే ఇప్పుడు వేడి నూనె వేసి, ఇప్పుడు రెండు మూడు గ్లాసులు వేసాం కదా ప్రవీణ గారు, మనకు కావాలంటే మరొక గ్లాస్ కూడా ఆయిల్ వేసుకోవచ్చు. లేదు తక్కువగా ఉండి డ్రైగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసాను. నేను చేతితో ఎలా నా చేయి బాగాలేదు కాబట్టి. నాకు ఎలా టేస్ట్ చూపిస్తున్నారు మరి? యాజ్ యూజువల్గా, యాజ్ యూజువల్గా. ఇప్పుడు ఆ బొచ్చులో నాకు అన్నం కలిపి ముద్దలు పెడతారనమాట. సో అందుకనే వేడి కానీ ఊరకపోయింది. ఊరి లేదు కదా మేడం అంటారు, ఊరి లేదని కనిపిస్తుంది. అంటే ఇది ఒక రోజు ఆగి తినమంటారు? ఆగితే ఏమవుతుందంటే అందులో ఉన్నది కొంచెం ఇది అవుతుంది అనమాట. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. పనసు గింజలు కరకర తగులుతున్నాయి ఇంకా. అవి ఊరాలండి, కొంచెం మనం ఎండపెట్టాం కదా, కొంచెం మెత్తగా అవుతాయి అనమాట. వేసేటప్పటికి బాగుంటుంది. చాలా 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 బాగుంది పచ్చడి, చాలా టేస్టీగా ఉంది. మ్యాంగో పనసపొట్టు కాంబినేషన్ అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. పనసపొట్టు మామిడి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి తురుము, పనసపొట్టు, ఉప్పు, కారం, నువ్వుల నూనె, మెంతిపొడి, ఆవాలు, ఇంగువ, పసుపు, ఆవపొడి. పనసపొట్టు మామిడి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 8 కప్పుల పనసపొట్టు తీసుకుంటే 8 కప్పుల మామిడి తురుము వేసుకోవాలి. 1 గ్లాసు కారం వేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాసు ఉప్పు వేసుకొని ఆవపొడి సరిపడినంత, మెంతిపొడి సరిపడినంత వేసి పక్కకు పెట్టుకోవాలి. మరొక పక్క ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పాన్ పెట్టుకొని 1 గ్లాసు నువ్వుల నూనె వేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఇంగువ వేసుకోవాలి. ఈ లోపుగా మనం కలిపి పెట్టుకున్న పనసపొట్టు మామిడి తురుములో మళ్ళా 2 గ్లాసులు నువ్వుల నూనె వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలిపిన తర్వాత వేడి చేసిన నూనెను కూడా వేసి బాగా కలిపి ఒక జాడీలో తీసి పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పనసపొట్టు మామిడి పచ్చడి రెడీ. కౌసల్య గారు థ్యాంక్ యూ సో మచ్, చక్కగా నాకు సూపర్ హిట్ వంటకాన్ని అమ్మలాగా ముద్దలు కలిపి పెట్టారు. ఎంత అమ్మిగా ఉంది, ఇంత మంచి వంటకాన్ని మందకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా పనసపొట్టు మామిడి పచ్చడి ఎలా తయారు చేసామో, సూపర్ అద్భుతంగా ఉంది. అసలు అంటే డిఫరెంట్ వెరైటీ కాబట్టి డెఫినెట్గా మీరు ట్రై చేస్తేనే దాని రుచి మీకు తెలుస్తుంది. ఈరోజే మీరు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని తెచ్చుకొని ప్లాన్ చేసి రెడీ చేసేసి అలాగే లొట్టలు వేసుకుంటూ తినేయండి. ఓకేనా? తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.